18వ వార్డు డ్వాక్రా మహిళా సంఘాలని మీ మున్సిపాలిటీలో డ్వాక్రా మహిళా సంఘాలంట దీన్ని ఎవరు ఏర్పాటు చేశారంటే వాజ్పాయ్ గారు ఏర్పాటు చేశారు ఆ మీ కూడా జనధన్ అకౌంట్ ని బ్యాంక్ వెళ్ళి ఓపెన్ చేయండి మీ అందరికీ బియ్యం ఇస్తున్నారు కదా రెండు సార్లు ఏమా ఒకసారి రూపాయి ఇవ్వకుండా ఉచితంగా ఇస్తున్నారు అది నరేంద్ర మోడీ గారు మీకు పంపిస్తున్నారు ఎవరు పంపిస్తున్నారు కేజీ బియ్యం ఖరీదు ఎంతంటే ప్రభుత్వం ఇచ్చేది 36 రూపాయలు జగన్ అన్న వాహనంలో బియ్యం వస్తున్నాయి కదా ఏమా చాలా మందికి జగన్ అన్న వాహనంలో కూడా బియ్యం వస్తున్నాయి అందరికి రాలేదని కొంతమందికి అన్ని చెప్తున్నారు ఆవిడ జగన్ అన్న వాహనంలో వచ్చే బియ్యం ఖరీదు కేజీ 36 రూపాయలు మీరు 1 రూపాయి ఇస్తారు అంతేనా మూడన్న జగన్ అన్న ఫోటో అంటే వ్యాన్ వస్తుంది అంతే అది వరకు డిపోలోకి వెళ్ళి తెచ్చేవారు ఆ వ్యాన్ మీ ఇంటి రావడం కదమ్మా మీకు దాంట్లో ఇచ్చే బియ్యం 33 రూపాయల దాని మీద కూడా జగన్ అన్న మూడన్న ఫోటో వేయాలా కలదా 33 రూపాయలు ఇస్తున్నాడు కదా వ్యాక్సిన్ మోడీ గారు వేయించారు కరోనాలు టీకా రెండు అంటే మోడీ గారు సైలెంట్ గా ఈ పక్కన చూడండి పెద్ద రోడ్డు అది నేషనల్ హైవే అంట అది ఆయన వేయించాడు ఇక్కడ నా జగన్ అన్న లేదు చంద్ర అన్న లేదు ఇక్కడ ఎక్కడ రోడ్లు లేవు మన ఊళ్ళో రోడ్లు లేవు మన ఊళ్ళో మంచినీళ్ళు లేవు మన ఊళ్ళో కాలేజీ లేదు మన ఊళ్ళో కాలేజీ లేదు ఓ డబ్బు తెగొట్టేస్తా చెల్లమ్మ అక్కమ్మ అందరిని ఆశీర్వదించి ముద్దులెట్టేశాడు ఇప్పుడు బయట కనపడటం లేదు మన ముఖ్యమంత్రి లోపల ఉన్నాడు కాడం లేదు రోడ్లో నడవడం లేదు మీ ఇంటికి ప్రతి ఇంటికి కుళాయి ఇమ్మన్నారు ఈ చేతకాలం జగన్మోహన్ రెడ్డి కుళాయి వేయడం లేదా వాటర్ గ్రిడ్ పెట్టడం లేదు ఓట్లు వేయకుండా కమలానికి వేయాలి మీరు ఇప్పుడు ఎందుకు వేశారు మోడీ వాటర్ గ్రిడ్ పెట్టమన్నారు బ్రహ్మసాగర్ నుంచి ఎందుకు పెట్టలేకపోతున్నాం ప్రతి ఇంటికి కుళాయి ఇమ్మన్నాడు ఎందుకు ఇవ్వాలి అప్పుడు కుళాయికి 5000 రూపాయలు 5000 కోట్లు ఇచ్చాడు రాష్ట్ర ప్రభుత్వాలు వాటర్ గ్రిడ్కి ప్రతి జిల్లాకి 1000 కోట్లు శాంక్షన్ చేశారు ఎక్కడ పెడతారు ఈ డబ్బు ఆ డబ్బే మీ బ్యాంక్ లో వేసి నేను ఇచ్చాను అంటున్నాను లేక అప్పు చేస్తున్నారు ఈ ఊళ్ళో స్థలాలు ఆక్రమించేస్తున్నారు ఎన్జీబీ కాలనీలు ఆక్రమించి ఎవరో కాంగ్రెస్ ఆక్రమించే రాత్రి మొన్న తగ్గేసిందంట ఆవిడ జగన్ ఏమని ఒకటి తెసాం ఏం జరుగుతుంది ఇప్పుడు మీరందరూ ఆలోచించండి నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడవలసిన అవసరం ఉందా మోడీ ఎలాంటి వారు జగన్ ఎలాంటి వారు జగన్ రాజశేఖర రెడ్డి కొడుకు మోడీ ఒక చాయ్ ఎమ్మె ఆయన కొడుకు టీ ఎమ్మె ఆయన కొడుకు దమ్మున్న మగోడు నిజాయితీ పడు మొత్తం భారతదేశాన్ని డెవలప్ చేయడానికి అన్ని సౌకర్యాలు గ్రామాలకి పట్టణాలకి నగరాలకి పంపిస్తున్నాడు ఇలా సరిగా చేయలేకపోతే నిన్న వయస్సులు సామాన్య కుటుంబానికి చెందిన వాళ్ళు వాళ్ళ స్థలం కూడా ఆక్రమించేస్తారంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్మాణం చేసింది ఎంత దౌర్భాగ్యం అండి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి ఎమ్మెల్యేలను అందరినీ కూడా ప్రజాప్రతినిధుల్ని ప్రజలు వాళ్ళ ఆస్తులను దోచుకోమని అనేక విధాల అవినీతి కార్యక్రమాలు చేయమని నిమ్మకి నీరెత్తినట్లుగా అమరావతి నుంచి కదలకుండా సెక్రటరియట్లోనే ఆయన ఇంట్లోనే కూర్చుంటున్నాడు అందరికీ హామీలు ఇచ్చారు 2 ఏళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రోడ్డు మీద నడవడం లేదు నేను జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నా మోడీ వేసిన రోడ్ల మీద నడువు లేదా గ్రామాల్లో ఉన్న రోడ్ల మీద నడువు నీకు ఛాలెంజ్ చేస్తున్నా మేము నేషనల్ హైవేస్ వేస్తున్నావు నువ్వు గ్రామాల్లో రోడ్లు వేయడం లేదు ఈ ఊళ్ళో నీళ్ళు లేవు ఈ ఊళ్ళో హై స్కూల్ లేదు ఈ ఊళ్ళో ఆక్రమణలు వీటి అన్నింటినీ కూడా ప్రజలు తిరుగుబాటు చేసే టైం వచ్చిందని మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నాను.